ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఎందరో భాగవతత్వంలో కటాక్షించిన భాగవత ప్రియుడు పానమప్ప, ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించేటటువంటి వసంతోత్సవాన్ని వీక్షిస్తూ ఆపాదమస్తకం స్వామివారిని దర్శిస్తూ ఉన్నాం. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, శరది తోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ, దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ, ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. ఈ భూమండలానంతా పరిపాలించేటటువంటి సర్వసర్వ చక్రవర్తివి నీవే కదా స్వామి, అందుకే నీ వైభవాన్ని అనేక పురాణాలలో చక్కగా వర్ణించి నీవు సర్వాంతర్యామిగా పురాణ పురుష గోవింద అని వికసించిన పద్మములు వంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి పుండరీకాక్ష గోవింద అని గోవిందనామాల్లో పొందుపరిచారు. అంతేకాకుండా నీకున్నటువంటి వైభవం చాలా గొప్పది అని చెప్పడానికి వేదములను కాపాడని వేదవైద్యుడు నీవే అయి ఉంటాం. నీ నామాన్ని కనుక విన్నట్టయితే అది చాలా విలక్షణమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి నామ స్మరణని ఎవరైతే చేస్తారో ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తూ అనేక తరాలకు సంబంధించినటువంటి పుణ్యమంతా కూడా స్వామివారికి అనుగ్రహిస్తాడు. పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికం నిర్మించేటటువంటి పుణ్యక్షేత్రం. అటువంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని మనం దర్శించేటప్పుడు భక్తిభావనతో గోవింద అంటాం చాలా విశేషమైనటువంటిది. అందుకనే భగవంతుడి యొక్క నామస్మరణలో ఉండే మాధుర్యాన్ని భాగవతంలో పోతన గారు అంటాడు. ఒక మాట ఎవ్వరి పేరు కర్ణములలో వయ్యారమై సోకిన సకలాగంబులు పల్లటిల్లు తొలగున్ సంభ్రాంతితో అట్టి సత్సుకరుణ్మంగళ తీర్థపాదు హరివిష్ణున్ దేవదేవేశు నిన్ తారకలంక స్థితి గొలుచు భక్తులకు. అంటే భక్తితో కొలవాలి, హరిగొలుతుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబుల్ అన్నీ కూడా దానంతటవే వనగూడుతాయి. కాబట్టి భగవంతుడిని ఎవరు ఆశ్రయిస్తారో వారిని కటాక్షిస్తాడు అని భాగవతం చెబుతూ ఉన్నది. భాగవత పురాణంలో భాగవత ప్రియ గోవింద అని మనం చెప్తాం. ఎందరో స్వామిని వేడుకుని స్వామి కటాక్షాన్ని పొందినటువంటి వారు, అటువంటి వారందరిని అనుగ్రహించడానికి కలవ వెంకటనాయక అని కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించి చక్కగా వైభవోత్సవ మండపంలో ఆనందంగా వసంతోత్సవ వైశిష్యంలో ఆనంద కర్పూర నీరాజన ముందుకునే స్వామిని దర్శిస్తూ నిత్యాయ నిరవజ్జాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళమని మంగళాశాసన పురస్సరంగా వేడుకుందాం వెంకటాచలపతిని. ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన్ని గోవిందాన్ని పిలుద్దాం. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తదుపరి తిరుమంజనం ప్రారంభమవుతుంది. శంఖచక్రధారి మురారి గిరిధారి, నీకు జరిగే తిరుమంజనాన్ని వీక్షించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు, అదే మాకు ఆనందం. వేదాన్ని వినే భాగ్యం ఇచ్చావు, అది శ్రవణానందం. భూమిం విశ్వతో వృత్వాదశాంబులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానాదిరోహతి మహిమాజాగుశ్చ పురుషాదోస్య విశ్వామృతం దివి త్రిపాదోర్ధౌ దైత్పురుషః భవత్
పునః తతో విశ్వం వ్యక్రామద సాధనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుష సజాతోత్యరుచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వత సంత అస్యాసీదాజ్యం ేష్మయుధ్వశరద్ధవి సప్తాస్యాసంపరిధయ సప్త సమిధ కృత దేవాయజ్ఞల్ దన్వానా అబద్ధన్ పురుషం పశుం తై యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రత తేన దేవా అయజంత తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూగస్తాగశ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్జిరే ఛందాగోసి జజ్ఞిరే తస్మాత్ రజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భజాదతః నావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యః పురుషం వ్యదధుః వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు రూపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః పూరుతదస్య యద్వైష్యః శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణాద్యౌ సమవర్త అభ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగు అకల్పయన్ వేదామేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః ఆమాని కృత్వాభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదాజహార చక్రప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి అన్యపంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః ఆని ధర్మాణి ప్రథమాన్యాసన్ హనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యాస్తుం దేవాః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధీ తస్య త్వష్టా విదధద్రూపమేతి పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంది వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచః
ఏవం బ్రాహ్మణ జనయంతః అగ్రే తదబ్రువం యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ అస్య దేవా సన్వశే హరిశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాక్తం ఇష్టం మనిషాణ అహం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వం నారాయణ గుహరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుంశాశ్వదగుం శివమచ్యుతం నారాయణం మహా జ్ఞేయం విశ్వాత్మానం పరాయణౌ నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యత్కించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేందం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అథో నిత్యావిరస్యాందునాభ్యాపరి తిష్ఠతి హృదయం దద్విజానీయాద్విశ్వస్యాయతనం మహత్ సంవదగుం శిలాభిత్తులం పత్యాఘోషసం నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజం తిష్టన్నారమజరః కవిః సంతాపయతి స్వం దేహపాపతలమస్తకం తస్య మధ్యే వన్హి శిఖా అనియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే బభాస్వర నివారశూకవత్తన్వీ పీతాభాస్యాత్తనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మ సశివస్సేంద్రస్సోక్షరః పరమస్వరాట్ ఋతకుం సత్యం వరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరూపం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణార్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విభమే రజాగుంసియో అస్కభాయదుత్తరగు సధస్థం విజగ్రమాణస్త్రేధోర్భాజో విష్ణో పటవసి విష్ణో పృష్ఠవసి విష్ణాశ్నత్రేశ్చో విష్ణో సూరసి విష్ణోర్ధ్రువమసి విష్ణవమసి విష్ణవే త్వా విష్ణునామంలో ఉండే మాధుర్యము విష్ణునామంలో ఉండే మహాత్మ్యము మీ విష్ణునామంలో ఉండే వైశిష్యము ఎంత గొప్పదో పురుషోత్తమునైన స్వామివారికి వేద పండితులు సమర్పించినటువంటి పురుష సూక్తయుక్త వేదవాచ్య కైంకర్యంలో మనం వినే భాగ్యాన్ని పొందాం. ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితులై తిరునామంతో శంఖచక్రాలతో తులసిమాలతో స్వామి దర్శనమిస్తుంటే
చందన చర్చిత అలంకార శోభితుడై ఉభయ దేవేరులతో కలిసి తులసిమాలతో ఉన్న స్వామిని చూచినప్పుడు ఆళ్వార్లకు భావన కలిగింది. ఒకటి, భూత భవిష్యత్ వర్తమానాలనే కాలాలని నింపుకున్నటువంటి, నీలోనే నింపుకున్నటువంటి మహానుభావాన్ని తులసిమాలతో ఉన్న స్వామిని చూడగానే కలిగిన భావాన్ని ఆళ్వార్లు అంటారు. పోగిండ్ర కాలంగల్, పోయ కాలంగల్, పోగు కాలంగల్, తాయి తందై ఉయిరాగినాయ్, ఉన్నయనాన్ అడైండేను విడువేనో, పాడుగిండ్ర తొల్పుగ మూవలగుక్కుం నాదనే పరమా తణువేంగడం, మేగెన్రాయ్ తంతుజాయ్ తణుతుజాయ్ విరైనారు కణ్యనే అని ఆళ్వార్లు తన భావనని భగవంతునికి వ్యక్తపరిచారు. దిగ్దిగంతాలంతా వ్యాపించినటువంటి కీర్తితో విరాజిల్లేటటువంటి ముల్లోకాధిపతి వెంకటాచలపతి, చల్లని తిరుమలలో నెలకొన్నటువంటి ఓ స్వామి, సుగంధ పరిమళ భరితమైనటువంటి సువాసనలతో ఉన్నటువంటి తులసిమాలను ధరించినటువంటి ఓ మహానుభావ, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా నీలోనే నింపుకుని తల్లిగా తండ్రిగా ఆధారమై అందరినీ అనుగ్రహించేటటువంటి మహానుభావ, ఆపద్ బాంధవ, కళ్యాణ గుణాలతో విరాజిల్లే మాధవ, మధుసూదన, మాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావాన్ని పెంచడానికి నీవు ఇలాంటి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటావు కదయ్యా మహానుభావ అని ఆనందంగా ఆళ్వార్లు తులసిమాలతో ఉన్న స్వామిని వర్ణించారట సాంప్రదాయబద్ధమైన కైంకర్యంలో. మరి అలా ఆళ్వార్ల చేత సిద్ధపడినటువంటి ఆనంద నిలయ వాసులకి అర్చక స్వామి వారు ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మంగళమయ్య శ్రీరమణ మంగళమయ్యది లోకపాలక మంగళమాది దేవ జయ మంగళమార్తజనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సకృదాయాస్తు మంగళం. తదుపరి పలుకుదాం ఒక్కసారి గోవిందనామాన్ని, స్వామికి ఆనందం కదా. తులసీ వనమాల గోవింద గోవింద, తిరుమల వాస గోవింద గోవింద, ఆనంద నిలయ వాస గోవింద గోవింద, నీ నిత్య నివాసమే భక్తుల హృదయం కదా మహానుభావ. ఏ నామాల వెనుడా, నిన్ను తింత నేనెంతవాడా, కానిమ్మని మాకి పుణ్యము కట్టదయా మహానుభావ అని మనం వేడుకుంటూ ఉండగా సహస్రనామాంకితుడైన స్వామికి వేద పండితుల వేదనాద నీరాజనుల మధ్య సహస్రధార కైంకర్యం జరగబోతు ఉన్నది. సహస్రధారను వీక్షిద్దాం, గోవిందుడి అనుగ్రహాన్ని పొందడానికి గోవిందాన్ని పిలుద్దాం. గోవింద గోవింద, శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. అత్యతిష్టబ్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్యథోదం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః ఇదం నేనాతిరోహతి ఏదావానత్య మహిమా అతోధ్యాయానిశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపారస్యామృతం దివి త్రిపాదోర్ధ్వమోదయత్పురుషః పాదోస్యేహాభవత్ పునః తతో విశృణ్యక్రామత్ శాశనానశనె అభి తస్మాద్విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషః దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుగ్మశరద్ధవిః పర్యాప్త్యానందరాయాయ సర్వస్తోమోదిరాత్రవృత్తమమహర్భవతి సర్వస్యాప్తే సర్వస్య జిత్యే సర్వమేవ తేనా ప్రోతి సర్వం జయతి పరిః ఓ